ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు టీడీపీ భరోసా ఇస్తుంటే వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ భరించలేకపోతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీపై కుట్రల మీద కుట్రలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో ఓట్ల తొలగింపు వెనుక మూడు పార్టీల కుట్ర ఉందన్న ఆయన, మోదీ, కేసీఆర్ అండతోనే జగన్ పెట్రేగిపోతున్నారన్నారు. ఫామ్ 7 దుర్వినియోగం చేశానని జగనే చెప్పారని, తొలిదశలో 13 లక్షల ఓట్ల తొలగింపుకు కుట్ర జరిగిందని అన్నారు. 2000 మంది వైసీపీ వాళ్లే 8 లక్షల దరఖాస్తులు పెట్టారని చెప్పారు. సకాలంలో వేగంగా స్పందించి కుట్రలను అడ్డుకున్నామని వివరించారు. దేశంలో అన్ని పార్టీలకు యాప్లున్నాయని, టీఆర్ఎస్ మిషన్ యాప్, బీజేపీ యాప్, వైసీపీ యాప్ కూడా ఉన్నా కావాలనే తెలుగుదేశం సేవామిత్రపై తప్పుడు ప్రచారం చేయడం ఏంటని నిలదీశారు. డేటా దొంగిలించి తిరిగి టీడీపీ కార్యకర్తలకే ఫోన్లు చేసి ఓట్లు వేయాలని అడుగుతున్నారని, ఇదెక్కడి దారుణమని విమర్శించారు. ఎవరికైనా వైసీపీ నుంచి ఫోన్లు వస్తే టీడీపీ డేటా ఎందుకు చోరీ చేశారని నిగ్గదీయాలన్నారు. మోసాలు, నేరాలు వైసీపీకి పుట్టుకతోనే వచ్చాయన్నారు చంద్రబాబు. అప్పుడు జగన్ బోగస్ షేర్ల మాయాజాలం చేశారని, ఇప్పుడు దొంగ ఓట్ల మాయాజాలం ప్రారంభించారని ఎద్దేవా చేశారు. జగన్ మాయా రాజకీయం ఏపీలో చెల్లదన్నారు. టీడీపీకి 65 లక్షల మంది కార్యకర్తలు, 5 లక్షల మంది సేవామిత్రులు ఉన్నారని, త్వరలోనే వారితో సమావేశమవుతానని చెప్పారు. పార్టీ సమన్వయ కమిటీ సభ్యులతోనూ, బూత్ కన్వీనర్లతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు వైసీపీ తీరుపై మండిపడ్డారు. గతంలో తెలంగాణలో ఓట్ల తొలగింపు టీఆర్ఎస్ చేసిన కుట్రలే ఇప్పుడు వైసీపీ చేస్తోందన్నారు. రాజకీయాల్లోనూ మంచి చెడు ఉంటాయని, దుష్టశక్తిగా మారిన వైసీపీని అంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పసుపు కుంకుమ 2వ విడత కింద డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరికి 3500 రూపాయలు ఇవాళ, రేపట్లో అకౌంట్లలో జమ చేస్తున్నట్టు చెప్పారు చంద్రబాబు. మహిళా దినోత్సవం సందర్భంగా అంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మరో విడత 4000 రూపాయలు త్వరలోనే చెల్లిస్తామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చంద్రబాబు ఏమన్నారు? ప్రణీత్, కొద్దిసేపు క్రితం పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా ఏదైతే డేటా వార్ జరుగుతుందో దానికి సంబంధించి కూడా ఇవాళ టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు పార్టీ నేతలకు మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పై కుట్రల మీద కుట్రలు జరుగుతున్నాయని, టీఆర్ఎస్ నేతలు కావాలనే తమతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారని కూడా చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో ఓట్ల తొలగింపు వెనుక మూడు పార్టీల కుట్ర ఉందని, మోదీ, కేసీఆర్ అండతోనే జగన్ పెట్రేగిపోతున్నారని కూడా చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫారం 7 దుర్వినియోగం చేశానని నెల్లూరు సభలో జగనే ఒప్పుకున్నారని, తొలిదశలో 13 లక్షల ఓట్ల తొలగింపుకు కుట్ర జరిగిందని, 2000 మంది వైసీపీ వాళ్ళే 8 లక్షల దరఖాస్తులు పెట్టారని కూడా చంద్రబాబు అంటూనే, 59 లక్షల ఓట్ల తొలగింపు సూత్రధారి జగనేనంటూ కూడా చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సకాలంలో వేగంగా స్పందించాం, ఈ కుట్రలను అడ్డుకున్నాం, దేశంలో అన్ని పార్టీలకు కూడా యాప్లు ఉన్నాయి, టీఆర్ఎస్ మిషన్ యాప్ కానివచ్చు, బీజేపీ యాప్ కానివచ్చు, వైసీపీ యాప్, ఇలా అన్ని పార్టీలకు యాప్లు ఉంటే టీడీపీ యాప్ పైనే దుష్ప్రచారానికి తెగబడ్డారని కూడా చంద్రబాబు మండిపడ్డారు. హైదరాబాద్ లో మనపై కేసులు పెట్టిస్తున్నారు, మన డేటా దొంగిలించి ఓట్లు వేయాలని మనకే ఫోన్లు చేస్తున్నారు, మన పార్టీ కార్యకర్తలనే ట్రాప్ చేస్తున్నారని కూడా చంద్రబాబు అంటూనే, వైసీపీ నుంచి ఫోన్లు చేసిన వారిని నిలదీయాలి, మా నెంబర్ ఎవరిచ్చారని వైసీపీ వారిని ప్రశ్నించాలంటూ కూడా చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారు. అలాగే టీడీపీ డేటా ఎందుకు చోరీ చేశారని, ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయో దానికి సంబంధించి వాళ్ళని నిలదీయాలని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. దొంగలకు ఓట్లు ఎందుకు వేస్తామని ధైర్యంగా చెప్పండి, మోసాలు, నేరాలు వైసీపీకి పుట్టుకతోనే వచ్చాయని కూడా చంద్రబాబు మండిపడ్డారు. ఏది ఏమైనప్పటికీ కూడా టీడీపీలో 65 లక్షల మంది కార్యకర్తలు, 5 లక్షల మంది సేవామిత్రులు ఉన్నారు. వీళ్ళందరి సమాచారాన్ని దొంగలించడం దుర్మార్గం. దొంగిలించిన సమాచారాన్ని మన ప్రత్యర్థులకు ఇచ్చారు. గతంలో తెలంగాణలో కూడా ఇదే తరహా కూడా ఓట్ల తొలగింపు జరిగింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడానికి ఇదే కారణం అంటూ కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ కుట్రలనే ఇక్కడ వైసీపీ అమలు చేయబోతుంది. వైసీపీ తప్పుడు పనులపై అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా
ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలు కానివచ్చు, టీడీపీని దెబ్బతీసేందుకు హైదరాబాద్ కేంద్రంగా ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న కుట్రలు కానివచ్చు, వీటన్నింటిని ప్రజలకు తీసుకెళ్లాలని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. మరోవైపు మహిళలకు సంబంధించి కూడా ఈరోజు మహిళలందరికీ కూడా మరో శుభదినం. పసుపు కుంకుమ కింద 2వ కిస్తీ చెల్లింపులు కూడా జమ చేశాం. ఒక్కో మహిళ ఖాతాలో ఈరోజే 3500 జమ చేయబోతున్నాం. రేపు మహిళా దినోత్సవం రోజే అందరికీ కూడా నగదు అందబోతుంది. మహిళలకు త్వరలోనే 4000 కూడా చెల్లిస్తామంటూ కూడా మహిళలకు సంబంధించిన అంశాలను కూడా చంద్రబాబు ప్రధానంగా టెలికాన్ఫరెన్స్ లో ప్రస్తావించి ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో డేటా వార్ కానివచ్చు, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల పట్ల కానివచ్చు, రైతుల పట్ల చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, వీటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తూనే వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు చేస్తున్న కుట్రలను కూడా ప్రజల్లో ఎండగట్టాలని చంద్రబాబు నేతలకు చెప్పడం జరిగింది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.